అప్పుడు చిన్నడకచి రాత ఇవ్వలేలే చిన్నడ కత్తలే అంట నీ అత్త చిన్న గజ్జు గజ్జు అని పిట చిన్నడ రాదా మీకు మీకు ఎయ్యరు నాకు ఎత్తరు నేను దండోని మీకు ఎయ్యడు ఎత్తరు మీకు చూస్తా చూడు ఎగ్జాంపుల్గా ఎట్లా అని చెప్పిన యాదరన్న దగ్గర మీకు డబ్బులు దొరికినా ఇచ్చిండా ఇయ్యలే నేను యాదరన్న దగ్గర డబ్బులు తీసుకొస్తా అదే నేను ఇప్పుడు తీసుకొస్తా చూడు వినాయకుని తీసుకున్నావా ఇప్పుడు చూడు మరి ఎట్లా అడిగానో ప్లాన్ చెప్తా ఇట్లా ఇట్లా అందరు రాది ఓకే మను నా కళ్ళ ముందు పుట్టిన నువ్వు నాకు చెప్తున్నావా నాకు తెలియదు ఎట్లా పోవానా అన్న ముందడ బండుంది ఇగో మెల్లగా నాడు నీ చేతుల కనిపోతుంది నా చేతుల ఇప్పటి నుంచి ఎన్నో గణపతులు పట్టుకుని పోయినా నేను ఎప్పుడు కింద మాట వాళ్ళే నాకు తెలియదా నాకు చెప్తున్నారు మీరు గింత అంత ఉన్నారు మీరు నాకు చెప్తారు చూస్తున్నా ఎంత పెద్దగా ఉన్నా ఆడు నాడు రే ఆడు గణపతి పప్ప మనం పోయి చిన్నాడు కాదు మీరు నాకు దెబ్బలు తగ్గిన బాధపడుతున్నాయి తగ్గిన పోదాం పారి ఇది కాదు మోసం చేసిందా నేను అన్న దగ్గర మినిమం 100 రూపాయలైనా తీసుకొస్తా చూడు నా తెలివిని బట్టి 100 రూపాయలు కనీసం 100 రూపాయలు వస్తాయి నేనున్నా నేనున్నదా మీకు ఎందుకు భయం సరే ఉన్నాడా లేడా వినాముడుగా చిన్న చిన్న గణపతి బాప్ప చిన్న కచ్చినావు రాధమ్మ సోని అక్క నేను విష్ణుని అందరం వచ్చిన చిన్న చిన్ననా ఒక మళ్ళా చీరా ఇంత ముందు వచ్చిగా ఎన్నిసార్లు వస్తారు గణపతి చందరు మీకే పల్లె అంటుంది అది అదా బొట్టు పెట్టు ఏం బొట్టు పెట్టు ఇంత ముందు బొట్టు పెట్టు 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 బొట్టు పెట్టు చెప్పు ఇగో 100 రూపాయలు అడిగిన వాడికి 100 రూపాయలు ఇస్తే దేవుడు 500 ఇచ్చినకి 500 ఇస్తుంది అంటే దానికి డబుల్ డబుల్ ట్రిపుల్ అదే రూపాయి ఇస్తే అనుకో రూపాయి ఇస్తారు అంటే అర్థమైందిగా మీకు చెప్పకుండా ఎన్నకు బాగా ఫుల్ ఉంటుంది ఎన్న రూపాయి అడగాలి రూపాయి అడిగిన అనుకో రూపాయి మందమే వస్తారు దేవుడు అంటే నా చెప్పకుండా చెప్పకుండా 100 రూపాయలు ఇస్తాడు మొత్తం పేదోడు అవుతాడు చెప్పకుండా రిమ్మల్ అన్న చెప్పకుండా రూపాయి ఇస్తే మనం రూపాయి తీసుకుని పోదాం అంతేనా చెప్పకుండా వేసి ఓకేనా రూపాయి దేపు రూపాయి దేపు అంటున్నావు నేనేమైనా పిచ్చి గొర్రెనా పిచ్చి ఉన్నా రూపాయి అయితే అమ్మ బాగా తక్కువ ఏదో నేర్పుతా 100 రూపాయలు అయితే 100లలో వస్తాయి వేరే వీరలు వస్తాయి నువ్వు ఒక పని చేస్తా 200 ఎత్తా నేనేం తక్కువ తిన్నా ఆ పక్కింటి మళ్ళీ అనకంటే నేనే బాగా ఉండు కావాలి లేకపోతే ఓ గణపతి కూడా అక్కడక్క నాకే పైసలు ఇయ్యా నువ్వేం బాధపడకు నీ నిమజ్జానికి మంచిగా మస్తు పైసలు ఎత్తా సందా గట్టిగా రాపిస్తా ఫుల్ పైసలు రావాలి అందాక అమ్మ విష్ణుగా ఎంత ప్లాన్ చేసినావురా ఎంతైనా పక్కింటి పులిగాడు మీ బాబాయ్ అయినా ఈ ప్లాన్ చేసింది నేను పిచ్చున్నా దేవుడు విష్ణు నా సోరకి ఎక్కిన పెట్టినావు
ఎందాక అవు చందా మస్త్ అయితే మత్తే ఎత్త అందాక అచ్చున్నావు ఇగో చందా అండి ఇవ చందా రూపాయి ఇచ్చిన మధ్య అదే రామా రూపాయి ఇవి ఎన్నంటు కన్నీ మంచిగా ఇవి 200 ఇగో ఏ 200 అదే మాకు రూపాయి చాలు దేవునికి రూపాయి దేవునికి రూపాయి మొక్కినా ఇంకో అద్దన్నా మాకు రూపాయి చందా గ్రేట్ ఉండాలి దేవుడు మన అందరిది కదా అవసరం నిమజ్జన రోజు కూడా మస్తు నేను ఎంత కావాలంటే అంత ఇస్తాను అన్న మాకు రూపాయి అన్నా రూపాయి అన్నా రూపాయి ఇస్తాము తీసుకో అన్నా మరి మళ్ళీ అనొద్దు మళ్ళీ చింద రాసిందా సోనా నువ్వు చింద రాయరా అన్న అన్నది అన్న పేరు మీద 300 300 అన్న రాసిందా మళ్ళీ ఏమనొద్దు అర్థమవుతుందా ఇప్పుడు కాదు 300 మస్తు రూపాయలు అన్న పేరు రాసినా అన్న మళ్ళా మళ్ళీ అనొద్దు అన్న గ్రేట్ అన్నకు జిందాబాద్ రాధమ్మా జిందాబాద్ పిలుతాం పిలుతాం అన్న పోదాం పరి యో రాధమ్మా పైసలు తీసుకో తెలివి తెలివి నాగర్ బాగుంది కాబట్టి ఇట్లా మట్టి వినాయకుడు దేవుడు ఆయన 100 ఇస్తే 300 ఇస్తే 1000 ఇస్తే 1,000 అని ఆయన అక్కడ చెప్పిపించిన అట్లా చెప్పించిన కాబట్టి మనకి ఇన్ని ఇచ్చాడు లేకపోతే రూపాయి ఇచ్చాడు తెలుసుగా మనం కాబట్టి యాదరన్న దగ్గర నుంచి 300 వచ్చినాం అట్లా ఎంతో మంది దగ్గర వస్తచ్చు చూసినావా ఇంకా మనకు పైసలు కావాలి నా ఇంట్లో ఉండే పైసలు ఆ పైసలు పట్టుకొని వస్తా అయినా కానీ మీరు చిన్న ఎట్లా అడిగారు నాకు అర్థమైతే లేదు ఎడికొచ్చారు గణపతి చందాకి వచ్చారా ఎంత మంది వస్తారు ఇంత ముందు ఇద్దరు వచ్చిపోయారు ఊరికి చెప్పారా ఒకప్పుడు ఊరికి ఒక గణపతిని పెట్టారు ఇప్పుడు ఇంటికి ఒక గణపతిని పెట్టుకుంటారు ఎంతమంది కానీ చందాలు ఎత్తాం చాలు చందాలు లేవేం లేవు మీకేం పర్లేదు మాకేం పర్లేదు అయ్యన్న ఎంతమందికి వేసుకుంటా పోవాలి ఇప్పుడు మనిషికో 100 మనిషికో 50 వేసుకుంటే నా ఇల్లు అమ్ముకుంటుంది మీ చందాల గురించి ఆ దేవుని పెట్టడం కానీ ఐక్యమత్యం అంతా పోతా ఉంది మనుషుల మధ్య ఒకప్పుడు ఊరు కూడా పెట్టుకున్నాడు మంచిగా అందరం పోయి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం 10 రూపాయలు కాదు రూపాయి కూడా నేను చందాలు ఏదేం లేదు పోరు ఇట్లా ఊరికి ఒక వినాయకుడు పెట్టి ఒక్కడనే ఇస్తాను చందాలు అంతవరకు చందాలు ఏమేమి లేవు పోరు పోరు నాడు నాడు ఎంత జరిగిందా ముందుగా మనం దేవుని తీసుకొచ్చినాం కానీ దేవునికి గుడి కట్టలే ముందుగా దేవునికి గుడి కడదాం గుడి కట్టి అలా దేవుని పెట్టి ముందు మొక్కి ఏలక్కాయ అరటి పండ్లు చేపలు అగరబస్తులు దేవునికి అందరు దేవులకు ముట్టిస్తారు అన్ని దేవుని బట్టి మనం ఈ దేవుని కూడా ముట్టియాలి దీపం అన్న అది అన్న ఒకటే కదరా 9 రోజులు మొక్కుతారు రాదా రాదమ్మా సోని నాకు తెలిసింది మీకు చెప్తా మట్టి వినాయకుడిని చేసుకోవడం వల్ల ఆ మట్టి వినాయకుని పూజించి మనం నీళ్ళలో వేసినప్పుడు తొందరగా ఆ మట్టి కరిగిపోతుంది అప్పుడు ఏ జీవరాశికైనా వాళ్ళ చేపలు అన్నీ ఇంకా ఇదే వేరే అన్నీ ఉంటాయి అవిటికి ఏం ప్రాబ్లం ఉండదు అదే మనం కలర్ వినాయకుని తీసుకొచ్చుకొని పూజించి అది నీళ్ళలో వేసినప్పుడు కొన్ని వారాలైనా అది కరగది దానివల్ల చేపలు అల్లుండే ఉండే జీవరాశులు పక్షులు అవి ఒకేరా అన్నీ అవి తాగడం వల్ల అవిడికి ఇన్ఫెక్షన్ అయ్యి మనం కూడా ఈత కొట్టడానికి లేకపోతే తాగడానికి ఏదో ఏదో చేస్తాం అవిడి వల్ల మనకు కూడా ప్రాబ్లం అవుతుంది సో మట్టి వినాయకుని పూజిస్తే కాలుష్యం అనేది మనకు తక్కువైతుంది మట్టి వినాయకుని అందరం పూజిద్దాం మన నేచర్ని కాపాడుకుందాం.